హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈ రోజు ఒక మంచి తమిళ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే రెండు వేల ఇరవై రెండులో ఉదయనిధి స్టాలిన్ మరియు నిధి అగర్వాల్ కలిసి నటించిన కలగ తలైవన్ మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్ ను కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్ లింక్స్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఓపెన్ చేస్తే ఇండియాలో వజ్రా అనే కంపెనీ లారీలు కార్లు కెమికల్ తయారీ ఇలా రకరకాల వ్యాపారాల్లో విస్తరించి ఉంటుంది అదే టైంలో వజ్రా కంపెనీ వేద్ మేము ప్రపంచంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే టూ అనే ఒక లారీని తయారు చేసాం మరో నలభై ఐదు రోజుల్లో మార్కెట్ లోకి వస్తుంది అని ప్రకటించడంతో ఇతర దేశాల్లోని కంపెనీలు కూడా వజ్రా కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకోవడానికి పోటీ పడుతూ ఉండగా షేర్ మార్కెట్ లో వజ్రా కంపెనీ షేర్ వాల్యూ బాగా పెరిగిపోతుంది మరోపక్క వజ్రా తయారు చేసిన టూ లారీని చెక్ చేసిన ఇంజనీర్స్ ఈ లారీ నుంచి భారీ మొత్తంలో పొల్యూషన్ వస్తుంది ఇంత పెద్ద మొత్తంలో పొల్యూషన్ అంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడం అనుకుంటారు అయితే కంపెనీ ఓనర్ దేవి తివారీ మాత్రం ఆ విషయం బయటికి లీక్ జాగ్రత్త పడి గవర్నమెంట్ ఆఫీసర్స్ కి లంచం ఇచ్చి లారీని మార్కెట్ లోకి తీసుకురావాలి అని ప్లాన్ చేసుకుంటాడు అదే వజ్రా కంపెనీలో అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉండే పోగలకి టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఎక్కువగా ఉండడంతో ఆఫీస్ లో ఎవరైనా సరిగ్గా వర్క్ చేయలేకపోతూ ఉంటే వారి సిస్టమ్ రిమోట్ కంట్రోల్ యాక్సెస్ తీసుకుని వారి వర్క్ను కూడా పోగలు చేస్తూ వారి జాబ్స్ పోకుండా కాపాడుతూ ఉంటాడు దాంతో లోని వారందరూ పోగలకి బాగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు స్టోరీ ఎనిమిది సంవత్సరాల వెనక్కి వెళుతుంది ఒక బారులో పోగలు మరియు మైత్రి మధ్య పరిచయం ఏర్పడుతుంది ఆ తర్వాత రోజు పోగల్కి ఆంటీ అయినటువంటి భారతీ మరియు పోగలు ఒక కేఫ్లో ఉండగా భారతీ పోగల్ని చూసి నువ్వు అమెరికా వెళ్ళబోతున్నావు కదా అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటుంది అదే టైంలో మైత్రి కూడా అదే కేఫ్కి వచ్చి భారతీని చూస్తుంది దాంతో మైత్రి వెంటనే తన బాయ్ ఫ్రెండ్ని చూసి భారతీ ఆంటీ కూడా ఇదే కేఫ్లో ఉంది భారతీయ ఆంటీ నా మదర్ కి క్లోజ్ ఫ్రెండ్ అని భయపడుతూ ఉంటుంది అది గమనించిన పోగల్ మైథిలీ భారతీయ ఆంటీ కంటపడకుండా ఉండడానికి ట్రై చేస్తాడు అయితే మైథిలీ కేఫ్ నుంచి వెళుతూ వెళుతూ వెయిటర్ ని గుద్దుకుని సౌండ్ రావడంతో భారతీయ ఆంటీ మైథిలీని చూసేస్తుంది దాంతో భారతీయ ఆంటీ మైథిలీ మరియు పోగల్కి మధ్య పరిచయం ఏర్పరుస్తుంది భారతీయ ఆంటీ పక్కకి వెళ్ళగా పోగల్ మైత్రి హ్యాండ్ బ్యాగ్ ని మరియు మైత్రి బాడీ లాంగ్వేజ్ ని బట్టి మైథిలీ అలవాట్లు తన ఇష్టాలన్నీ చెప్పేయడంతో మైథి అవుతుంది దాంతో అప్పటి నుంచి మైథిలీ పోగల గురించి ఆలోచిస్తూ మనిషిని చూసి ఎలా అన్ని అని అనుకుంటూ ఉంటుంది అలా వారి మధ్య పరిచయం పెరిగి ఇద్దరు ఫ్రెండ్స్గా మారతారు స్టోరీ ప్రజెంట్కి వస్తుంది వజ్రా కంపెనీ తయారు చేసిన టూ లారీ నుంచి భారీగా కాలుష్యం విడుదలవుతున్న విషయం బయటికి లీక్ అయ్యి న్యూస్ పేపర్స్లో టీవీల్లోనూ బ్రేకింగ్ న్యూస్ అవ్వడంతో వజ్రా కంపెనీ షేర్ వాల్యూ ఒక్కసారిగా పడిపోతుంది అదే టైంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఉన్నతాధికారి జూనియర్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తూ ఈ మధ్య కాలంలో కార్పొరేట్ రహస్యాలను దొంగలించేవారు పెరిగిపోయారు ప్రపంచంలో ఇప్పటివరకు డెబ్బై మందికి పైగా ఇలాంటి కార్పొరేట్ రహస్యాల దొంగల్ని పట్టుకున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దొంగలు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలు ఎన్నో రహస్యాలను బయట ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్ గా ఉంచుతాయి అవి బయటపడితే షేర్ వాల్యూ పడిపోయి కంపెనీలు మూతపడిపోతాయి అలాంటి రహస్యాలను దొంగలించి దొంగలు ఆ కంపెనీ మేనేజ్మెంట్ ని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చు లేదా ఆ రహస్యాలను ప్రత్యర్థ కంపెనీలకి అమ్మి సొమ్ము చేసుకోవచ్చు అని చెప్తాడు అదే టైంలో వజ్రా కంపెనీ ఓనర్ వేద్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని చూసి మన కంపెనీలో వర్క్ చేసే ఉద్యోగుల్లోనే ఎవరో మన కంపెనీ సీక్రెట్స్ ని వరుసగా లీక్ చేస్తున్నారు నాలుగు సంవత్సరాల క్రితం బెంగాల్ లో ఒక బయో కెమికల్ కంపెనీని టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నాం కానీ బదానీ కెమికల్స్ కంపెనీ మనకన్నా ముందే ఆ కంపెనీని టేక్ ఓవర్ చేసేసుకుంది మధ్యప్రదేశ్ లో డిఎం నైన్ అనే మిషన్ ఇంపోర్ట్ చేద్దాం అనుకున్నాం గవర్నమెంట్ సడన్ గా ఇంపోర్ట్ ట్యాక్సెస్ ని పెంచేసింది ఇప్పుడు టూ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అయింది మన కంపెనీలో ఉంటూ మన రహస్యాలను లీక్ చేస్తున్నది ఎవరో కనిపెట్టాలి అని అర్జున్ అనే ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ ని కలిసి తన కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్న వారిని కనిపెట్టుకునే పనిలో పెట్టడంతో అర్జున్ అండ్ టీం కలిసి కంపెనీలో అనుమానం ఉన్న అందరినీ టార్చర్ పెట్టి ఎంక్వైరీ చేస్తూ ఒకరి తర్వాత ఒకరిని ఎంక్వైరీ చేయగా చివరికి కేసీ అనే ఉద్యోగి నేను కంపెనీ డీటెయిల్స్ ని లీక్ చేశాను కానీ ఆ డీటెయిల్స్ ఎవరికి ఇచ్చానో కూడా నాకు తెలియదు అప్పుడప్పుడు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ లో డే టు టైము మరియు ట్రైన్ నెంబరు సీట్ నెంబర్ కూడా ఉంటాయి నేను కంపెనీ డేటాని ఒక పెన్ డ్రైవ్ లోకి ఎక్కించి మెయిల్ లో ఉన్న సీట్ నెంబర్ దగ్గర పెట్టి నెక్స్ట్ స్టేషన్లో దిగుతూ ఉంటాను తర్వాత దాన్ని ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు కానీ ఒకసారి మా కంపెనీలోనే వర్క్ చేసే జయప్రకాష్ నేను పెన్ డ్రైవ్ పెట్టిన ట్రైన్లోనే ఎక్కడం చూశాను అంటాడు దాంతో అర్జున్ వెంటనే జయప్రకాష్ ఫోన్ కాల్స్ ని మెయిల్స్ ని మరియు ఎస్ఎంఎస్ అన్నిటినీ ట్యాప్ చేసి జయప్రకాష్ ని ఫాలో అవుతూ ఉంటాడు మరో పక్క మారుమూల పల్లెటూరులో డాక్టర్ గా వర్క్ చేస్తున్న మైత్రిలీ లంచ్ కూడా తినకుండా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది స్టోరీ ఫ్లాష్ బ్యాక్కి వెళుతుంది మైత్రి పోగల్ని చూసి ఎలా మనిషిని చూడగానే వారి గురించి చెప్పేయగలుగుతున్నావు అని ఎనగా అది విన్న పోగల్ మనిషి బాడీ లాంగ్వేజ్ ఇంకా వారు వాడే వస్తువులే వారి గురించి చాలా డీటెయిల్స్ చెప్తాయి అంత ఎందుకు లేడీస్ వాడి హ్యాండ్ బ్యాగ్ చూసి కూడా వారి గురించి డీటెయిల్స్ గెస్ చేయవచ్చు అని చుట్టుపక్కల ఉన్న అందరి గురించి గెస్ చేసి చెప్పడం మొదలు పెడతాడు అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ఒకరినొకరు ఇష్టపడినప్పటికీ ఇష్టపడుతున్నట్లు ఒకరికొకరు చెప్పుకోకుండా ఉంటారు మైథిలి పోగల్ని చూసి నేను మెడిసిన్ పూర్తి చేసి గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్యం కల్పించాలనుకుంటున్నాను అని అంటుంది పోగలు మాత్రం నేను అమెరికా వెళ్లి మాస్టర్స్ చేసి అక్కడే స్థిరపడాలనుకుంటున్నాను అంటాడు అలా వెళుతూ వెళుతూ పోగల్ తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిని క్లోజ్ చేసేసి ఫోన్ నెంబర్ ను కూడా మార్చేసి వెళ్లిపోవడంతో మైత్రి మరియు పోగల్ మధ్య పూర్తిగా కమ్యూనికేషన్ లేకుండా పోతుంది స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది జయప్రకాష్ ఒక మెయిల్ రావడం గమనించిన అర్జున్ టీం జైప్రకాష్ కి మెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి జేపీని ఫాలో అవుతూ స్టేషన్ కి వెళ్లి జేపీకి తెలియకుండా జేపీ ఎవరినో కలుస్తాడో చూడడానికి రెడీగా ఉంటారు అదే టైంలో జేపీ టాయిలెట్ లోకి వెళ్లి ఒక న్యూస్ పేపర్ ని టాయిలెట్ లో పెట్టడం అర్జున్ టీమ్ లోని ఒక వ్యక్తి టాయిలెట్ లోనే నిలబడి ఆ న్యూస్ పేపర్ కోసం ఎవరు వస్తారో అని వెయిట్ చేస్తూ ఉంటాడు అదే టైంలో గాంధీ అనే వజ్రా కంపెనీ ఉద్యోగి కొరియన్ లాంగ్వేజ్ నేర్పించే ఇన్స్టిట్యూట్ కి వెళ్లి అక్కడ టీచర్ గా వర్క్ చేస్తున్న తన వైఫ్ షాలుని తీసుకుని రైల్వే స్టేషన్ కి వచ్చి షాలుని వెయిట్ చేయమని స్టేషన్ లోకి వెళతాడు సరిగ్గా అదే టైంలో జేపీ వేరుసెనక్ గుళ్ళు అమ్ముకునే ఒక పిల్లవాడికి ఏదో చెప్పడంతో ఆ పిల్లవాడి వెంటనే పరుగు తీస్తాడు దాంతో అర్జున్ టీమ్ లోని ఒక మహిళ ఆ పిల్లవాడిని చేసి చేస్తారు ఆ వెంటనే ఒక టీ షాప్ దగ్గర ఉన్న ఒక వ్యక్తి చేతిలో ఏదో పెట్టడంతో ఆ వ్యక్తి వెంటనే స్టేషన్ నుంచి బయటికి వెళ్తాడు దాంతో అర్జున్ టీమ్ లోని మరో వ్యక్తి ఆ బయటికి వెళుతున్న వ్యక్తిని ఫాలో అవుతాడు ఆ వెంటనే జేపీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళగా అర్జున్ తన టీమ్ లోని మరో వ్యక్తికి ఫోన్ చేసి జేపీని ఫాలో అవ్వని అంటాడు అయితే అప్పటికే అర్జున్ టీమ్ లోని వ్యక్తిని ఎవరో కొట్టి ఉండడంతో స్పృహ తప్పి పడి ఉంటాడు దాంతో అర్జునే స్వయంగా జేపీ వెంట పడతాడు ఆ తర్వాత రోజు అర్జున్ మళ్ళీ ఒకసారి స్టేషన్ సిసిటివి వీడియో ని చెక్ చేయగా గాంధీ జేపీని గుద్దుకుని జేపీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ని తీసుకుని వెళ్లడం రికార్డ్ అయి ఉంటుంది కానీ గాంధీ ఫేస్ మాత్రం సరిగ్గా కనిపించదు అలాగే వేరే శనక్కాయలు అమ్మే పిల్లవాడిని పట్టుకుని ఎందుకు పరుగు తీసావని అనగా నా దగ్గర శనక్కాయలు తీసుకున్న వ్యక్తి చిల్లరతో పాటు తన జేబులోని గోల్డ్ రింగ్ ను కూడా ఇచ్చేశాడు అందుకే ఆ తో పారిపోయాను అని అంటాడు ఆ వెంటనే టీ షాప్ దగ్గర నుంచి స్టేషన్ బయటికి వెళ్లిపోయిన వ్యక్తిని పట్టుకుని జేపీ నీతో ఏం చెప్పాడు 连那个。 ఆయన ఎవరో కూడా నాకు తెలియదు పదివేలు ఇస్తాను ఎందుకు ఏమిటి నడకకుండా స్టేషన్ నుంచి బయటకు వెళ్ళు అని అన్నాడు డబ్బు తీసుకుని వెళ్ళిపోయా అని అంటాడు దాంతో బాగా ఆలోచించిన అర్జున్ జేపీ మరియు జేపీ దగ్గర పెన్ డ్రైవ్ కొట్టేసిన వ్యక్తి ఇద్దరు ఓవర్ బ్రిడ్జ్ మీద ఉండగా స్టేషన్ లో మన వ్యక్తిని ఎవరో కొట్టారు అంటే స్టేషన్ లో మనం చూడని మాస్టర్ మైండ్ ఎవరో జేపీ కోసం వచ్చాడు వాడే మనం జేపీని ఫాలో అవుతున్న విషయం తెలుసుకుని బ్లూటూత్ సహాయంతో జేపీ దగ్గర ఉన్న మరో సీక్రెట్ నెంబర్ కి కాల్ చేసి టాయిలెట్ లో న్యూస్ పేపర్ చిన్నపిల్లవాడికి గోల్డ్ రింగ్ ఇచ్చి పరిగెత్తించడం లాంటివి చేసి మనల్ని డైవర్ట్ చేశాడు జేపీ దగ్గర పెన్ డ్రైవ్ తీసుకున్న వాడు కాకుండా మరొకటి స్టేషన్ లో ఉన్నాడు అని అంటాడు నిజానికి గాంధీ మరియు పోగల్ జేపీ నుంచి పెన్ డ్రైవ్ తీసుకున్న తర్వాత అర్జున్ అతి కష్టం మీద జేపీని పట్టుకుంటాడు అర్జున్ జేపీని టార్చర్ పెట్టి ఎందుకు ఇదంతా చేస్తున్నావో చెప్పు లేదంటే నీ ఫ్యామిలీని చంపేస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో జేపీ అర్జున్ ని చూసి కొంతకాలం క్రితం ఒక గవర్నమెంట్ కంపెనీ నష్టాల్లో ఉందని ఆ కంపెనీని వజ్రా కంపెనీకి అమ్మేశారు వేద్ద కంపెనీని మార్కెట్ రేట్ కంటే తక్కువ కొని దానిలో లారీలు తయారు చేయడం మొదలు పెట్టాడు అలా ఒక గవర్నమెంట్ కంపెనీని ప్రైవేట్ కంపెనీగా మార్చడం వలన ఆ కంపెనీలోని ఉద్యోగులే కాకుండా ఇంకా చాలా మంది మీద ప్రభావం చూపిస్తుంది గవర్నమెంట్ కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసే చిన్న చిన్న కంపెనీలు చాలానే మూతపడ్డాయి ఒకే ఒక్క కంపెనీ వల్ల లక్షల మంది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఉపాధిని కోల్పోయారు అలా నష్టపోయిన వారి ఒక కుటుంబంలోని వాడినే నేను అందుకే వజ్ర సీక్రెట్గా దాస్తున్న రహస్యాలను ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్కి లీక్ చేస్తున్నాను నేను ఎప్పుడూ నా దగ్గరికి పెన్ తీసుకొని తీసుకుని వచ్చే వారి ఫేస్ కూడా చూడలేదు కానీ ఒక్కొక్కసారి మాత్రం నేను ఫోన్ మాట్లాడే టైంలో బ్యాక్ గ్రౌండ్ లో కొరియన్ లాంగ్వేజ్ వినిపిస్తుంది ఏదో కొరియన్ లాంగ్వేజ్ నేర్పించే ఇన్స్టిట్యూట్ అనుకుంటా అని అంటాడు దాంతో సిటీలో కొరియన్ లాంగ్వేజ్ నేర్పించే ఇన్స్టిట్యూట్ దగ్గర సీసీటీవీ వీడియోని తెప్పించి వజ్ర కంపెనీలో వర్క్ చేస్తున్న గాంధీ ఫేస్ ని చూసి గాంధీ వెంటపడగా గాంధీ తన గొంతు తానే కోసుకుని చనిపోతాడు ఆ వెంటనే గాంధీ వైఫ్ షాలు అడ్రస్ ని కనుక్కుని అర్జున్ అండ టీమ్ షాలు అడ్రస్ కి వెళతారు అయితే షాలు ఇచ్చింది ఫేక్ అడ్రస్ కావడంతో అర్జున్ అండ్ టీమ్ షాలు పట్టుకోలేకపోతారు దాంతో షాలు ఫేక్ అడ్రస్ దగ్గరకు వెళ్లి వెతుకుతున్న అర్జున్ అండోటోస్ ని తీసుకుంటాడు అర్జున్ అండ్ వెంటనే మార్చరీలో ఉన్న గాంధీ బాడీని చెక్ చేసి గాంధీకి కొంతకాలం క్రితం ఆపరేషన్ చేసి తన భుజంలో స్టీల్ రాడ్ ని వేశారని గుర్తించి ఆ స్టీల్ రాడ్ మీద ఉన్న సీరియల్ నెంబర్ ని బట్టి ఆపరేషన్ చేసిన హాస్పిటల్ ని గాంధీ ఫుల్ డీటెయిల్స్ ని కనుక్కుంటారు అలాగే గాంధీ పెళ్లి టైంలో లో సంతకం పెట్టిన డీటెయిల్స్ ను కూడా కనుక్కుంటారు పోగల్ మరియు గాంధీ బిట్స్ పిలానీలో చదువుకున్నట్లు ఇద్దరు ఇతర దేశాల్లో వర్క్ చేసి తిరిగి ఇండియాకి వచ్చి వజ్రా కంపెనీలో జాయిన్ అయినట్టు తెలుసుకుంటారు అలాగే గాంధీ మరియు పోగల్ ఇద్దరిని భారతీయ ఆంటీ దత్తత తీసుకుని పెంచినట్లు తెలుసుకుని భారతీయ ఆంటీ దగ్గరకు వెళ్లగా భారతీయ ఆంటీ అప్పటికే తన ల్యాప్టాప్ ని ఫోన్స్ ని అన్నిటిని కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటుంది అలా భారతీయ ఆంటీ చనిపోవడంతో బాగా బాధపడిన పోగల్ ఎనిమిది సంవత్సరాలుగా కలవని మైథిలీకి ఫోన్ చేసి భారతీయ ఆంటీ చనిపోయింది అని బాధపడతాడు దాంతో మైథిలీ పొగలు ఎక్కడ ఉన్నాడో అడ్రస్ కనుక్కుని పొగల దగ్గరికి బయలుదేరుతుంది కానీ అప్పటికే అర్జున్ అండ్ టీం పోగల్ మరియు మైథిలీ ఫోన్ కాల్స్ ని వినడంతో మైథిలిని బాగా కొట్టి పోగల్ చెప్పిన అడ్రస్ కి తీసుకుని వెళ్లి మైథిని చంపేస్తామని బ్లాక్ మెయిల్ చేయడంతో పోగలు అర్జున్ అండీ కి లొంగిపోతాడు దాంతో అర్జున్ అండ్ టీం మైత్రిని అక్కడే వదిలేసి పోగల్ని తీసుకుని వెళుతూ ఉండగా వజ్ర కంపెనీ ఓనర్ అర్జున్కి ఫోన్ చేసి పోగలు ఎందుకు నన్ను టార్గెట్ చేశాడో నాకు తెలియాలి వాడితో నిజం చెప్పించి ఆ వీడియోని నాకు సెండ్ చెయ్యి అనడంతో అర్జున్ అండ్ గ్యాంగ్ పోగల్ని దగ్గరలోనే ఒక పాడుబడిన ఫ్యాక్టరీలోకి తీసుకుని వెళ్లి పోగల్ గతం చెప్పమనడంతో పోగల్ తన గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు చిన్నతనంలో పోగల్ పేరెంట్స్ గాంధీ పేరెంట్స్ మరియు భారతీయ ఆంటీ భర్త వజ్ర కంపెనీకి చెందిన ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటారు ఆ ఫ్యాక్టరీ నుంచి విషపూరితమైన వ్యర్థాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసుకుని వారు గవర్నమెంట్ కి లెటర్ రాయడంతో ఆ కంపెనీ ఓనర్ వేద్ వారి ముగ్గురిని యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు దాంతో భారతి ఆంటీ గాంధీని మరియు పోగల్ని దత్తత తీసుకుని పెంచుతుంది దాంతో ఇద్దరు కలిసి వజ్రా కంపెనీ మీద పగ తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యి ఆ కంపెనీలో జాయిన్ అయ్యి కంపెనీ సీక్రెట్స్ అన్నిటినీ లీక్ చేస్తూ ఉంటారు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది నిజానికి ఒకప్పుడు పోగల్ పేరెంట్స్ వర్క్ చేసిన అదే ఫ్యాక్టరీలో పోగల్ని తీసుకువచ్చి ఉంటారు అర్జున్ అండ్ టీమ్ దాంతో పోగల్ తనకి ఉన్న కెమిస్ట్రీ నాలెడ్జ్తో తో ఆ ఫ్యాక్టరీలో ఉన్న కెమికల్స్ ని వాడుకుంటూ అర్జున్ అండ్ గ్యాంగ్ తో ఫైట్ చేస్తాడు ఈ ఫైట్ అయితే చాలా బాగుంటుంది అలా అర్జున్ గ్యాంగ్ మొత్తం చనిపోగా చివరికి అర్జున్ పోగల్ని చూసి నువ్వు చాలా కష్టపడి టూ బ్రీడార్ లారీ నుంచి కాలుష్యం ఏర్పడుతుందని ఇన్ఫర్ లీక్ చేశావు కానీ ఈ రోజు వజ్రా కంపెనీ జర్మనీకి చెందిన కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటుంది ఆ జర్మనీ కంపెనీ దగ్గర కాలుష్యాన్ని తగ్గించే టెక్నాలజీ ఉంది సో నువ్వు వజ్రా కంపెనీ లారీలను ఆపలేవని అనగా నవ్వి భారతీయ ఆంటీ దగ్గర నేను గాంధీ మాత్రమే కాకుండా వేలు మురగను కూడా పెరిగాడు ఆ వేలు మురగనే నువ్వు చెప్తున్న జర్మనీ కంపెనీని ఫేక్ డీటెయిల్స్ తో ఏర్పరిచి తన పేరు బయటికి రాకుండా జాగ్రత్త ఆ కంపెనీకి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు కూడా పుట్టించాడు ఇప్పుడు వజ్రా కంపెనీ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు అవుతుంది ఆ విషయం బయటకు వస్తే వజ్రా కంపెనీ షేర్ వాల్యూ పాతాళానికి పడిపోతుంది అని చెప్పి అర్జున్ ని చంపేస్తాడు ఆ తర్వాత వజ్రా కంపెనీ మూత అక్కడతో మూవీ అయిపోతుంది మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్